రాజకీయ నాయకుల రేటింగ్లను బయటపెడుతుంటాయి కొన్ని కొన్ని సర్వేలు. అంటే వాళ్ళ ప్రతిభకు సంబంధించి, వాళ్ళు తీసుకునే నిర్ణయాలకు సంబంధించి ప్రజల నుంచి ఎటువంటి ఆదరణ లభిస్తుంది అనే దాని మీద ఆ పార్టీలే ఎంక్వైరీలు చేయించుకుంటాయి, ఆ పార్టీలే సర్వేలు వేస్తూ ఉంటాయి. ఆ సర్వేల ద్వారా వచ్చిన సారాంశాలు, ఆ సర్వే ఫలితాల ఆధారంగా నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకుని ముందుకు వెళ్ళాలి అనే కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే తాజా ఒక సర్వే జరిగిందంట. సర్వే ఎప్పుడు జరిగింది, ఆ సర్వే పేరు ఏంటి అనేది పక్కన పెడితే, కొంత సమాచారం ప్రకారం ఒక రకంగా తెలుగుదేశం పార్టీ చేయించుకున్న సర్వేనే అది. ఎందుకంటే సర్వేలు చేయించుకోవడంలో ఎక్కువ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారిని, అందుకే ఆ మధ్యన సర్వేలు బాబు అని కూడా పిలుస్తూ ఉండేవారు. కీలక పాత్ర పోషిస్తారు కాబట్టి సర్వేలు చేయించుకోవడంలో ఆయనే ఈ సర్వే చేయించుకున్నారు. అయితే ఫలితాలు కొంచెం తారుమారు అవడంతో ఆ సర్వేని బయటకు పెట్టలేదు. కానీ మరికొద్ది రోజుల్లో ఆ సర్వే అధికారికంగా బయటికి వెళ్ళడవబోతోంది. ఈ నేపథ్యంలోనే కొన్ని లీకులు బయటకు వస్తున్నాయి అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఆ లీకులు ఏంటి అని చూసుకుంటే కనుక, తాజాగా ఈ ఆన్లైన్ సర్వే సంస్థ ఒకటి చేసిన సర్వేలో ఏపీలో ఏకపక్ష నాయకుడిగా చంద్రబాబు గారు రేటింగ్పై ఆ సర్వే జరిగింది. ఆ రేటింగు ఆయనకి అద్భుతంగా తగ్గిపోయింది గతంతో పోలిస్తే. ఒక రకంగా అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కానివ్వండి, ఏదైనా సరే అమరావతి రైతులకు సంబంధించి తీసుకున్న స్టాండ్ విషయంలో కానివ్వండి, కలిసి వస్తుందా లేదా అనే విషయంలో ఈ సర్వే చాలా దోహదపడుతుంది అని చెప్పి సర్వే చేయించుకున్నారు. అయితే ఆ సర్వేలో ఫలితాలు తారుమయ్యాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీని ఆధారంగానే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు వీళ్ళ ముందుగా ఊహించుకోవచ్చు. ప్రజల నుంచి అమరావతి రైతుల తరపున చేసిన పోరాటానికి ఎంతవరకు వాళ్ళకి మద్దతు వచ్చింది అనే దాని మీద. అయితే ఇక్కడ లోపం ఏంటనే దాని మీద కూడా ప్రస్తావిస్తూ అది లీక్ చేసిన అంశం ఏంటి అంటే, అమరావతికి సంబంధించి చేసిన పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటం క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోకుండా అది జేఏసీ చేస్తుంది, మాకేం సంబంధం లేదని చెప్పి చంద్రబాబు గారు చెప్పే ప్రయత్నం చేయడంలో అక్కడ వీళ్ళకి రావాల్సిన క్రెడిట్ అక్కడ జేఏసీకి వెళ్ళిపోవడం, అది కూడా ఒక రకంగా తప్పులో కాలేయడమే అనేది ఆ సర్వే ప్రతినిధులు లీక్ చేసిన అంశాన్ని బట్టి చాలా ఆ అంశం యొక్క సారాంశం ఏంటని చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ వాళ్ళు చేసిన యాజిటేషన్ ఏదైతే ఉందో అది తెలుగుదేశం పార్టీ ఖాతాలో వేసుకుంటే ఆ ఉద్యమం ఏదైతే ఉందో దానివల్ల కొంత కలిసి వచ్చేది. ఎప్పుడైతే అది జేఏసీ ఖాతాలో వేశారో టీడీపీ నేతలు తన వైపు, అంటే అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళను తన వైపు మళ్లించుకోవడంలోనూ, రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలోనూ బాబు పూర్తిగా విఫలం అయిపోయారు అని చెప్పి సర్వే చెబుతుంది. ఇక ఈ సర్వే ఇచ్చిన లీకులు బట్టి ఇదంతా జరుగుతుంది. పూర్తిగా అఫీషియల్గా సర్వే త్వరలో వెల్లడగాబోతుంది. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో ఉద్యమాలు చేస్తున్న వారిని లీడ్ చేయడంలో బాబు ముందున్నా సరే నేను కాదు జేఏసీ అని ఎప్పుడైతే ఆయన చెప్పడం మొదలుపెట్టారో, ఇది రాజకీయంగా ఆయనకు అంతగా లబ్ధి చేకూర్చలేకపోయింది అనేది కూడా ఆ సర్వే ద్వారా తేలిన అంశం. అంటే తాను అమరావతికే కట్టుబడి ఉంటే మిగిలిన ప్రాంతాల్లో పార్టీ ఖచ్చితంగా చావు దెబ్బ తింటుంది, పార్టీ ప్రాంతాల వారీగా ముక్కముక్కలు అయిపోయే అవకాశం ఉంది, ప్రాంతీయ విద్వేషాలు కూడా పెరిగే అవకాశం ఉంది అని ఆలోచించి బాబుగారు ఆ వ్యాఖ్యలు చేయడం, అది ఆయనకు అనుకోకుండా ఒక దెబ్బ కొట్టడం, అంటే చేసిన ప్రయత్నం కూడా సక్సెస్ కాకపోవడం, ఈ నేపథ్యంలోనే బాబుగారు రేటింగ్ చూస్తుంటే కనుక ఈ కొద్ది కాలంలో పూర్తిగా డమాల్ అయిపోయింది, తగ్గిపోయింది అనేది ఆ సర్వే నిర్వహించిన పరిశీలకులు, ఆ సర్వే ఫలితాలు త్వరలో వెల్లడి కాబోతున్నాయి. ఆ సర్వే యొక్క సారాంశం అయితే అది, అధికారికంగా వస్తే కానీ ఇదేంటి సర్వే ఏంటనే తెలియదు. దీనికి సంబంధించి మాత్రం మన సోషల్ మీడియాలో ప్రధానంగా ప్రచారం అయితే జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.